మాతకి జగన్మాతకి ఉండే తేడా ఏమిటంటే మధ్యలో ఉండే జగత్తు. శబ్దాలలోనూ అంతే, వాస్తవంగానూ అంతే. మాత జగన్మాత, మధ్యలో ఉండే జగత్తు అనే మాట తప్పితే తేడా లేదు. సర్వసిద్ధాంతాలు తేల్చింది ఏమిటంటే జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, పరమాత్మ మాత్రమే సత్యం, జగన్ మిథ్య. అంటే ఎలాగూ జగత్తు మిథ్యే కాబట్టి మాతకి జగన్మాతకి తేడా ఏమీ లేదు. మధ్యలో ఉన్న జగత్తు ఎలాగూ మిథ్యే కాబట్టి. తల్లి తండ్రి మన జన్మ అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. మన జన్మకి కారణం తల్లిదండ్రులైతే ఈ సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణం పార్వతీ పరమేశ్వరుడు. అందుకని వాగర్ధం అవివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు మహాకవి కాళిదాసు. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. చేసిన భక్తుడు ఏదో కోరతాడు కదా, మానవ మాతృడు కదా, అందుకని ఏం కోరుతున్నాను అంటే కావ్యం రాయాలంటే శబ్దాలు అర్థాలు ఉండాలి. శబ్దార్థాల సమ్మేళనమే కదా శబ్దార్థాల, శబ్దాల పోహళింపు, అందులో ఉండే అర్థ విన్యాసమే కదా కావ్యం అంటే. అర్థం రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు, శబ్దం రూపంలో ఉండే పార్వతి నన్ను అనుగ్రహించునుగాక అంటాడు. వాగర్ధావివ సంపృక్తం అంటే అర్థవతి. అటువంటప్పుడు ఎందుకు ఇద్దరిని శబ్దార్థాలతో పోల్చారంటే శబ్దం లేని అర్థం ఉండదు. ఒక భావం కలిగిందంటే దానికి శబ్దం ఏర్పడుతుంది. అలాగే అర్థం లేని శబ్దం ఉండదు. మనం అర్థం కాకుండా, అర్థం లేకుండా మాట్లాడకంటాం. అంటే వాడు మాట్లాడింది సరిగ్గా లేదు కాబట్టి మనం అంటున్నాం, కానీ వాడు మాట్లాడింది దానికి అర్థం ఏమిటో వాడుకుంది. అది ఎంత తిక్క మాటైనా వాడు అర్థం వాడుకుంది. వాడు దానికి అర్థం ఉద్దేశించే మాట్లాడాడు. అంచేది అర్థం లేని మాట అనేది ఉండదు. అసలు మనకు అది సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి, లేదా మనం ఉద్దేశించిన అర్థంలో లేదు కాబట్టి, లేదు ప్రపంచంలో ఉండే మామూలు ధోరణికి భిన్నంగా ఉంది కాబట్టి అర్థం లేకుండా మాట్లాడకంటాం. ఔచిత్యం లేదు కాబట్టి. అంతేకాని నిజంగా అర్థం లేనిదే కాదు. అంచేది వాక్కు ముందా అర్థం ముందా అంటే అర్థమే ముందు, భావం ముందు పుడుతుంది, ఒక ఆలోచన ముందు పుడుతుంది, ఆలోచన శబ్దరూపం ధరిస్తుంది. అంచేత ఉన్నది ఒకే ఒక పరమేశ్వరుడు. ఆయన ఈ సృష్టి ప్రారంభించాలి అనుకున్నప్పుడు రెండుగా మారాడు. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అని వేదమే చెబుతోంది. నేను ఒక్కడే ఉన్నాను, అనేకంగా మారాలి అని భగవత్ పదార్థంలో ఒక సంకల్పం కలిగింది. లేకపోతే ఈ సృష్టి ఏర్పడేది కాదు. అర్థం అవ్వాలి అంటే ఒక్కడే శుభ్రంగా కాలేజీలో చదువుకునే కుర్రాడు ఏమనుకుంటాడు, చదివైపోతుంటే కాస్త ఇంకా ఆ బయట తిరుగుతూ ఉంటే పెళ్లి చేసుకుంటే జంట ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, నాకుంటూ ఓ కుటుంబం ఉంటుంది అనుకుంటాడు. తర్వాత అది ఏమవుతుందో వాడికి తెలుసు, మనకి తెలుసు. ఎప్పటికీ అనుభవాలు బాగా పండిపోయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ ఒక్కడే ఉంటున్న వారు ఆడదైనా మగాడైనా జంట కావాలని కోరుకున్నారా లేదా? అది ఎంత సహజమో పరమేశ్వరుడు కూడా మూలంలో ఒక్కడే ఉన్నప్పటికీ, అది ఆడవ మొగో తెలియనప్పటికీ ఆ పదార్థం తాను రెండుగా మారాలని కోరుకోవడం కూడా అంతే సహజం. అందుకని వేదం చెప్పింది ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అని. నేను అనేకంగా మారాలి అని ఆ పదార్థం సంకల్పించింది. ఓ సముద్రంలో తరంగం లేచినట్టుగా లేచింది. ఇక అంతే, తరంగం లేచిన తర్వాత తరంగం పైకి లేచిన కొద్దీ అది బుడగలు ఏర్పడతాయి, బుడగలు ఎక్కువైన కొద్దీ నురుగ్గా మారుతుంది. మనం తరంగం అంటాం లేవగానే, తర్వాత బుడగలు అన్నాం, తర్వాత నురుగు అన్నాం. తరచి చూస్తే అంతా సముద్రమే. అంచేది ఉన్నదంతా ఒకే పదార్థం, కానీ అది అనేక రకాలుగా మనకు కనపడుతోంది. అందువల్ల మనం మాయామోహాల్లో పడిపోతూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలి అంటే మాత జగన్మాత ఇద్దరూ ఒక్కరే అని భావించి ముందు మన తల్లిదండ్రులు, మన జన్మ అనే విషయాన్ని అర్థం చేసుకుంటే సృష్టి యొక్క జన్మ కూడా అర్థమవుతుంది. దానికే మనకు అనేక రకాల మాసాలు, వాటిలో అనేక రకాల ఆచారాలు సంప్రదాయాలు అన్నీ పెట్టారు. ప్రత్యేకించి ఆశ్వీజ కార్తీక మాసాలను వేదం ఇషేత్వోర్జేత్వాయవస్థోపాయవస్థ అంటుంది యజుర్వేదంలో. ఇషేత్వోర్జేత్వ అంటే ఇషు అంటే ఆశ్వీజ మాసం, ఊర్జమాసం అంటే కార్తీక మాసం. ఇషు మాసంలోనూ ఊర్జమాసంలోనూ ఉండేటువంటి వాయువులు శరదృతువులో చాలా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే దీనికి శరత్తు అని పేరు వచ్చింది. శరత్తు అంటే కేవలం ఋతువు మాత్రమే కాదు, సంవత్సరం కూడాను. 60 సంవత్సరాలు నిండితే ఆయనకి 60 శరత్తులు నిండాయంటారు. జీవం తుశరదాంశతం అంటారు, ఆశీర్వదించేటప్పుడు 100 ఏళ్ళు బతకమని. ఏళ్ళు అనడానికి సంస్కృతంలో శరత్తు అనే మాట వాడతారు. శరత్ అనేది కేవలం ఋతువు అర్థంలో లేదు, సంవత్సరం అనే అర్థంలో కూడా ఉంది. అంచేతను 100 సంవత్సరాలు బతకండి అని చెప్పడం కోసం శరద జీవం తుశరదాంశతం నందా మశరదాంశతం అంటారు. 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు ఆనందంగా ఉండాలనే మనుషులు కోరుకుంటారు. అది శరదృతువుతో ఎందుకు, దీనికి ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది అంటే, ఒకప్పుడు పంచాంగం ప్రకారం సంవత్సరం అనేది శరదృతువుతోనే మొదలయ్యేది అంటారు. అందుకే వీటిని వసంత నవరాత్రులు అనే సందర్భం కూడా ఒకటి. ఇది వసంత ఋతువు కాకపోయినా శర నవరాత్రులు, వసంత నవరాత్రులు మనకి ప్రసిద్ధం. చైత్రంలో వసంత నవరాత్రులు వస్తాయి, శ్రీరామనవమికి ఇప్పుడు శర నవరాత్రులు వస్తాయి.
ఈ రెండు నవరాత్రులే. ఎందుకంటే ఒకప్పుడు శరత్తుతోనే సంవత్సరం మొదలయ్యేది. ఇషుమాసమైన ఆశ్వేజ మాసంలో, ఊర్జమాసమైన కార్తీక మాసంలో వెన్నెల బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు వనభోజనాలు చేసుకుంటాం. నిజానికి ఇదివరకు ప్రాచీన కాలంలో అయితే రాత్రిపూట సమావేశాలు కూడా పెట్టుకునేవారు, ఆరు బయట పాటలు పాడుకునేవారు, ఆటలు ఆడుకునేవారు. వెన్నెలలో ఆటలాడితే ఆ మనస్తత్వమే వేరుగా ఉంటుంది. ఇవాళ పిల్లలకి దౌర్భాగ్యవశాత్తు అటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది ఇలాంటివి వెన్నెట్లో ఆడుకోవడం, కాసు దొంగ ఆట ఆకాట లాంటివి ఏమీ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. పైశాచికమైన ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. కేవలం చదువు 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 మార్కులను కూర్చోవడం వల్ల, మిగిలినవేవి లేకుండా చేయడం వల్ల వాడి మనస్సుకి ఊరట లేదు, శాంతి లేదు, గెలవాలనే ఆలోచనకు అవకాశం లేదు. ఓడిపోతే దుఃఖపడడం కూడా తెలియదు. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య అన్నట్టుగా ఉంది పరిస్థితి. హత్య చేయడం కూడా చాలా కష్టం కాబట్టి ఆత్మహత్య చేసుకోవడమే తేలికైన పని కింద కనపడుతుంది. ఈ భయంకరమైన ఆలోచనల నుంచి, యువతరాల నుంచి దూరం చేయాలి అంటే చిన్న వయసు నుంచే కాస్త ఈ మాసాలు, వాటి ప్రాధాన్యం, అలాగే అక్కడ ఉండేటువంటి దీపాలు, దీపారాధన, దీంట్లో ఉండే ప్రత్యేకత ఇవన్నీ తెలియజేస్తే క్రమంగా ముందు ఈ దీపం, ఈ భౌతికమైన దీపం పెట్టడంలో పోటీ పడతాడు. నేను 10 దీపాలు పెట్టాను, నేను 20 దీపాలు పెట్టానని ఆడపిల్లలు చూస్తూ, మగపిల్లలు దీపాలు పెడుతూ ఆడపిల్లలు వాళ్ళని చూస్తూ మగపిల్లలు అంతా సంతోషిస్తారు. తర్వాత క్రమంగా క్రమంగా ఈ వెలుతురు ఇలా చూసిన తర్వాత, ఈ దీపపు వెలుతురు ఇలా ఉంటే లోపల గుండెల్లో ఈ దీపాన్ని పెట్టగలిగితే, విజ్ఞాన దీపాన్ని వెలిగించగలిగితే అని ఆలోచిస్తా. అదిగో ఆ విజ్ఞాన దీపాన్ని వెలిగించడానికే కార్తీక మాసంలో ఈ దీపారాధన చేస్తారు ప్రత్యేకంగా. కేవలం ఇందులో పోటీ పడుతూ కూర్చోమని కాదు, ఆ విజ్ఞాన దీపాన్ని మనం శివతత్వం, విష్ణుతత్వం రెండూ కలిపినటువంటి పరమాత్మతత్వం, ఈ మూడు తత్వాల విశదీకరణ ద్వారా కార్తీక మాసంలో ప్రధాన దేవతలుగా ఉండే శివుణ్ణి, విష్ణువుని, ఇద్దరి యొక్క తత్వాన్ని తెలుసుకుని మనం భావపూర్వకంగా ఆరాధన చేస్తాం. అన్ని ఆరాధనల్లోకి మనఃపూర్వకమైన ఆరాధన, భావపూర్వకమైన ఆరాధన చాలా గొప్పది వస్తువులతో చేసేదానికంటే. ఎందుకంటే ఎన్ని పువ్వులు పెట్టినా, ఎన్ని ఆకులు పెట్టినా, ఎన్ని కొండలెక్కినా, ఎన్ని మెట్లెక్కినా మన మనస్సు అక్కడ లేకపోతే ఉపయోగమేం లేదు, మొత్తం దండగైపోయినట్టే లెక్క. ఆ మనస్సు నిలబడడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ, ఈ దీపాలన్నీ. ఎందుకంటే ఇంత కళ, ఇంత వైభవం లేకపోతే మనస్సు నిలబడదు. మన మొహంలాగే మన ఇల్లు కూడా బోడి మొహంలా ఉంటే ఏముంటుంది, అక్కడ కూర్చుంటారు ఏమీ ఉండదు. కాస్త కళకళ్ళు ఆడుతూ ఉంటే ఇది ఏదో కాంతిని చూస్తారు. అక్కడ మొహంలోనూ చిరునవ్వు ఉండాలి, బోడి మొహం కాకుండా. బొట్టెట్టుకోగానే సరిపోదు, ముందు ముచ్చు మొహం కాకుండా ఉండాలి. ఆ చిరునవ్వుతో ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటూ ఉంటే పిల్లలు ఉంటారు. అలాగే ఆ చిరునవ్వుకి ప్రతీకలుగా దీపాలు ఉంటే పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఇంత కళ మన జీవితంలో ఉండాలి కదా అని. అందుకే శివతత్వం ఇవాళ చెప్పుకుంటూ మొట్టమొదటగా శివుడికి వెలిగించేటువంటి నిజమైన దీపం ఏమిటో కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చెబుతాడు. అది చెప్పుకుందాం ముందు. గుణనిధి అయిన ఓ పెద్ద మనిషి ఉంటాడు. పెద్ద మనిషి ఏమిటి, చిన్న మనిషి కూడాను, యజ్ఞదత్తుని కుమారుడు. అనేక రకాల అవగుణాలన్నీ వాళ్ళు ఉన్నాయి. ఏవో చేశాడు, చేసే పాపాలన్నీ చేశాడు. భూమండలం మీద ఎవడూ చేయనండి పాపాలన్నీ చేశాడు. ఒళ్ళు మంటే తండ్రి ఇంట్లోంచి గెంటేశాడు యజ్ఞదత్తు. ఆ కాలంలో పద్ధతులు అలా ఉండేవి. చెడిపోయినటువంటి కొడుకుని ఇంట్లో పెట్టుకుని కూర్చుని కాపాడేవారు కాదు. ఖచ్చితంగా దుర్వ్యసన పరుడైతే చెప్పి 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 చూసి వినకపోతే గెంటేసేవాడు. సరిగ్గా భాగవతంలో చెప్పిన మాటే, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణిని రక్షసేయు క్రియా అని. శరీరంలో ఉండే అవయవాల్లో ఓదానికి క్యాన్సర్ సోకితే గత్యంతరం లేకపోతే అవయవం తీసేయమంటారు. తీసేయాలి ఆ కాలు. నా కాలు నా కాలు అంటే మొత్తం ప్రాణం పోతుంది. కుటుంబమైనా అంతే, వ్యవస్థ అయినా అంతే, దేశమైనా అంతే, సమాజమైనా అంతే, ఏదైనా అంతే, కొంతమందిని తీసేయపోతే మిగిలిన వాళ్ళు బతకలేరు. అందుకే ఉరిశిక్ష ఎప్పటికీ రద్దు కాకూడదు. ఇంకా తీవ్రంగా వేగంగా అమలు జరగాలి, అప్పుడు దేశం బాగుంటుంది. రద్దు అయితే ఎలాగా, ఉరిశిక్ష ఉండి తీరాల్సిందే. ఎవరికి వెయ్యాలంటే వారికి వెయ్యాలి. ఇది కన్న తల్లిని చంపేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేయకపోతే ఏ శిక్ష వేస్తారు? కన్న తల్లిని చంపేస్తున్నారు. ఈ ప్రవృత్తులు బయటపడినప్పుడు అండి మనం ఏం చేయాలో కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. చేయడం కష్టమే కానీ యజ్ఞదత్తుడు చేశాడు. ఎంత చెప్పినా వినకుండా మొత్తం ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసి కుటుంబాన్ని వీధిని పడేసే ప్రయత్నం చేస్తే యజ్ఞదత్తుడు గుణనిధిని మొహమాట పడకుండా ఇంట్లోంచి గెంటేశాడు. గృహ బహిష్కార శిక్ష విధించాడు తండ్రి. సమర్థించడానికి ప్రయత్నిస్తే భార్యను కూడా గంటేస్తానని చెప్పాడు. మొహమాటం వెళ్ళలేదు అక్కడ. కొడుకును సమర్థిస్తే నువ్వు వెళ్ళిపోతావు బయటకు అన్నాడు. అంతే, అంత ఖచ్చితంగా ఉండాల్సిందే. గంటేశాడు. గంటేశాక కానీ వాడికి తెలిసి రాలేదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు. వారం రోజులు
విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై అని తిరిగాడు అలాగా. అన్న ఎవడు పెడతాడు, ఫలానా ఆయన కొడుకు అంటే అప్పేనా ఇస్తాడు, ఆయన ఇంట్లోంచి గెంటీసాడు ఉన్నాక అప్పేవుడు ఇస్తాడు, ఇంకా అన్నం పెట్టాడు అప్పు ఇవ్వడు. ఏమీ దొరక్క చివరికి శివరాత్రి నాడు గుళ్ళో దొంగతనం చేశాడు ప్రసాదం. సరే, చేసింది దొంగతనమే అయినప్పటికీ అది ప్రసాదం కోసం కావడం, ఆ రోజు శివరాత్రి కావడం, అనుకోకుండా వాడు ఆ ప్రసాదం దొంగతనం చేసి పరిగెట్టి వెళ్ళిపోయే క్రమంలో ఆ వీధిలోనే చనిపోవడం, ఎవరో బాణం వేసి కొట్టడం, ఆ వీధిలోనే చనిపోవడం, ఇవి తాత్కాలికమైనటువంటి పుణ్యాలు కారణంగా అతనికి ఏమీ మోక్షం రాలేదు. అనవసరంగా కథలు చూసి మనం మాయలో పడకూడదు. ఏ పాపం చేసినా సరే అది చిన్నదైనా పెద్దదైనా అనుభవించి తీరాల్సిందే. దీపం పెడితే పాపం పోదు, దీపం సాక్షిగా చెబుతున్న అనుమానం వెళ్ళా. దీపం పెట్టేది వెలుగు రావడానికి తప్పితే పాపం పోవడానికి కాదు. అందుకని దీపం పెడితే పాపాలు పోతాయని అజ్ఞానంలో దయచేసి పడకండి. అది ఎవరు ఏ శాస్త్రం అంగీకరించిన విషయంగా దీపానికి పాపానికి సంబంధం లేదు. నువ్వు ఎన్ని దీపాలు పెట్టా చేసిన పాపం అనుభవించాల్సింది. కాకపోతే ఈ దీపాలు పెట్టిన దానికి ఇంకేదైనా మంచి జనం వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఆ బోనస్ వేరే, ఆ పథకాలు వేరే. ఈ రెండు జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి. మహత్తరమైన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే రెండు ఒక క్షణంలో దగ్ధమవుతాయి, అందులో సందేహమే లేదు. రెండు ఒక క్షణంలో, రెండో క్షణం కూడా అక్కల అద్వైత జ్ఞానాన్ని పొందగలగాలి. పాపాలు కేవలం పోవడం అనేది ఉండదు, పోతే దాంతోపాటు పుణ్యాలు కూడా పోతాయి. అందుకు సిద్ధంగా ఉండాలి. పాపాలు పోయి పుణ్యాలు ఉండడం అనేది ఎక్కడా ఉండదు. పుణ్యపాపాలు రెండూ పోతాయి, పోతాయి రెండూ మనస్సులో జ్ఞాపకాల రూపంలోనూ ఉంటాయి. ఏ లోకంలోనూ ఎవరో చిట్టా పెట్టి రాయరు, అదో అజ్ఞానం. ఎవరూ రాయరు ఎక్కడ. యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థిత అంటారు శంకరాచార్య. యముడు యముడు నువ్వు అనుకుంటున్నవాడు ఖచ్చితంగా ఆయన నీ మనస్సులో ఉన్నాడయ్యా అన్నాడు. తేన చేయ దైవాదిస్తే మా గంగా మా కురుంగమహ. ఆ విషయం నువ్వు తెలుసుకోగలిగితే నీ మనస్సులో జ్ఞాపకాల రూపకంలో పేర్కొన్నటువంటి పాప జ్ఞాపకాలని పుణ్య జ్ఞాపకాలని జ్ఞానం ద్వారా తొలగించుకోగలిగితే నువ్వు మా గుంగా మా కురువును గమహ, కురుక్షేత్రంలో యజ్ఞము చేయక్కలేదు, గంగానదిలో మునగక్కలేదు, నీకు మోక్షం వచ్చినట్టే అన్నాడు. అంచేది మనం తేల్చుకోవలసింది మన మనస్సుతోనే. చాలా మనం దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం ఇది. దీపాలతోనూ గుళ్ళతోనూ గోపురాలతోనూ కాదు, తేల్చుకోవలసింది మన మనస్సుతోనే. దానికి ఇంట్లో కూర్చునైనా తెలుసుకోవచ్చు. అందుకే గుణనిధికి శివరాత్రి నాడు ఏవో కొన్ని పుణ్యాలు అనుకోకుండా చేసినప్పటికీ అతనికి ఏ రకంగానూ మోక్షం రాలేదు, పాపాల నుంచి మినహాయింపు రాలేదు, కనీసం కైలాసంలోకి అనుమతించలేదు. శివుడు కాశీఖండం చదువుకుని మాట్లాడాలి, పుట్టుకథలు పెట్టుకుని మాట్లాడకూడదు. కాశీఖండం చదువుకుని మాట్లాడాలి. స్కాంత పురాణం చదివినా శ్రీనాథుడు కాశీఖండం చదివినా అర్థమవుతుంది. ఈ విధమైన కైలాసానికి అనుమతించడానికి వీళ్ళే తీసుకుపోండి అని చెప్పాడు. వీడు చేసిన పాపాలు ఏమిటి, తల్లి నేడిపించాడు, తండ్రి నేడిపించాడు, చక్కని చుక్కలాంటి భార్య నేడిపించాడు. ఇంతమంది ఇన్ని పాపాలు చేసిన వాడిని నేను కరుణిస్తానా, కరుణించే సమస్య లేదు. వీడు ఈ దీపాలు పెట్టి ఏదో శివరాత్రి నాడు కొంత తాపత్రయపడ్డాడు కాడు, వీడికో పరీక్ష పెడదాం, కళింగ దేశానికి రాజును చేద్దామని కళింగ దేశానికి రాజును చేశాడు. అతని పేరు అరిందముడు అనే పేరు మీద రాజు అయ్యాడు. అతనికి జన్మాంతర స్పృహ కూడా ఉండడం వల్ల ఆ దీపాల ఫలితంగానే తనకి ఉత్తమ జన్మ వచ్చిందని తెలియడం వల్ల ఆ కళింగ దేశపు రాజుగా దేశమంతా శివాలయాల నిర్మాణం చేసి సచ్చీలాన్ని కూడా నిర్మాణం చేసి అన్ని చోట్ల దీపాలు పెట్టేటువంటి ఏర్పాటు చేసి ప్రజలను కూడా బాగా పరిపాలన చేసి అందరూ మంచి సన్మార్గంలో ఉండేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుని నేరస్తులను శిక్షించి సన్మార్గుల్ని రక్షించి ఎలా పరిపాలన చేయాలో ధర్మశాస్త్రం ప్రకారం అలా చేసి చివరలో 10,000 ఏళ్ళు కాశీనగరంలో తపస్సు చేశాడు అవిముక్త క్షేత్రంలో. ఆ 10,000 ఏళ్ళు చేసిన తపస్సు కారణంగా అతను తర్వాత జన్మలో కుబేరుడయ్యాడు. అంత 3 జన్మల పరిణామ క్రమం ఉంది దానికి. కేవలం శివరాత్రి నాడు ఇక్కడ పువ్వు పెట్టగానే వాడిని తీసుకొచ్చి కుబేరలోకంలో పారేయాలి, అటువంటి వ్యవహారాలు ఉండవు ఎక్కడ. అంత తేలిగ్గా మనం దాన్ని తీసుకోకూడదు. గ్రంథం చదవక మాట్లాడుకునే మాటలు ఇవ్వాలి. అలా తేలిగ్గా ఉండదు ఎక్కడ. 3 జన్మలు ఎత్తాడు ఏకంగా. 3 జన్మల్లోనూ కూడా అతను దీపం పెట్టాడు ఒక రకంగా చెప్పాలి. శివరాత్రి నాడు దీపం ఉంది పెట్టాడండి, దీపం అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? గృక్కిళ్మృంగుచునొక్క యోధన మఘాకుంభంబు నీక్షించి వాడ కోణంబున మందరస్మియగు దీపాంకూరమున్మీదికై నొక్కెన్. ఆ లోపల ప్రసాదం కుండా పట్టుకుని పారిపోదామని చూస్తూ కంగారుగా గర్భగుళ్ళో లోపలికి పెడితే ఆ సమయంలో అక్కడ శివుడి దగ్గర పెట్టిన దీపం మందరశ్మిలా అలా మంద కూడా అయిపోయి కొడిగట్టుకుపోయి ఇంకా ఆరణా వెలగనా ఆరణా వెలగనా అన్నట్టుగా ఆరు వెలుగుతోంది. అందుకని ఏం చేశాడు, ఆ కాస్త ఒత్తిని పైకి ఎలా ఎగదోసి అప్పటికే అది సరిపోదని తాను కట్టుకున్న జీర్ణ వస్త్రాన్ని కొంచెం చించి దాన్ని నూనెలో మించి ఉన్న దీపానికి జోడించి వెలిగించాడు. అది దీపారాధన పుణ్యఫలం కింద వచ్చింది. అతనికి తెలియకుండా చేసిన పని, కానీ తెలియకుండా చేయడం తెలియకుండానే, తెలిసి చేయడం తెలిసి చేయడం. ఎప్పుడు ఏ పనిలోనైనా తేడా ఉండదు, దేని ఫలితాల్లోనే తేడా ఉండదు. అందుకే గుణనిధి జన్మలో అతను తెలియక దీపం పెట్టాడు. కళింగరాజుగా పుట్టిన తర్వాత తెలిసి దీపాలు వెలిగించాడు.
ఇప్పుడు మూడవ జన్మ కుబేరుడుగా అయిన తర్వాత కాశీనగరంలో కాశీక్షేత్రంలో తపస్సు చేసినప్పుడు మామూలు దీపం వెలిగించలేదండి, జ్ఞానదీపాన్ని వెలిగించాడు. మనం ఆ మూడు దశల్లో దీపాన్ని చూడాలి ఖచ్చితంగా. ఒక దశ చిన్నతనంలో ఏదో సరదా కోసమో తెలియకుండానే అందరూ పెడుతున్నారు, నేను పెడదాం, పోటీ పడదాం అని కొంత ప్రయత్నించాడు. రెండో దశలో దీపం అంటే ఏమిటో, ప్రమిది అంటే ఏమిటో, నూనె అంటే ఏమిటో, ఒత్తు అంటే ఏమిటో, దాన్ని అలాగ మూడు ఒత్తులు కలిపి ఎందుకు పేంతారో, అది వెలిగితే ఏదో జ్ఞానజ్యోతి అని ఎందుకంటారో, దీపం వెలుగుతూ ఉంటే దీపం జ్యోతిః పరం బ్రహ్మా దీపం సర్వతమోపగం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని ఎందుకంటారు. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం అని దీపం వెలుగుస్తూ ఈ శ్లోకాలు ఎందుకు చదువుతారో తెలుసుకుని చేయడం ఉందే, అది జ్ఞానదీపారాధన. ఆ జ్ఞానదీపారాధన చేశాడు మూడవ జన్మలో కుబేరుడుగా ఉన్నప్పుడు. ఏమిటా జ్ఞానదీపం అంటే, విమల విజ్ఞానదీపంబు వెలుగుచుండ శాంతిధారాజలం బులజల కమార్చి భవుని పూజించే భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి అని శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతమైన పద్యం రాస్తాడు. ఈ నాలుగు పాదాల అర్థాన్ని మనం సరిగ్గా గమనిస్తే దీపారాధన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, అంతిమంగా మూడో దశలో మనం వెలిగించవలసిన దీపం ఏమిటో తెలుస్తుంది. విమల విజ్ఞాన దీపంబు వెలుగ చేసి, ఇది ఊరికే ప్రమిదిలో పెట్టే దీపం, నూనె అవగానే అది కొండెక్కిపోతుంది, కానీ విజ్ఞాన దీపం ఎప్పటికీ కొండెక్కదు. పైగా కొండెక్కడం అంటే కొండ మీద ఎవరు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటాడు, సింహాచలం నరసింహస్వామి ఉంటాడు, శ్రీశైలం మల్లీశ్వర స్వామి ఉంటాడు. కొండెక్కడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం. మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే, దీపం ఆరిపోతే కొండెక్కడం అని వాడారండి. ప్రపంచంలో ఇంకోటి ఉండదండి ఈ సంస్కారం, తెలుగువాడికి మాత్రమే ఉంటుంది ఈ సంస్కారం. ఆరిపోవడం అనేది అశుభం కదా, దానికి ఏం వాడుతున్నారు, కొండెక్కడం అని వాడటం ఏంటండి, కొండెక్కడం ఏంటి, దీపం ఎక్కుతుందా, పోనీ ఎవడన్నా పట్టుకుని ఎక్కుతాడా, ఎక్కితే ఉంటుందా దీపం. కొండెక్కింది అంటే కొండెక్కితే ఎవరు కనపడతారు, దేవుడు కనపడతాడు. అంటే దీపం దేవుళ్ళలో కలిసిపోయింది, అందుకే పోయిన మనిషి దగ్గర కూడా దీపం పెడతారు. ఎందుకంటే పోయిన మనిషి దగ్గర వెంటనే పంచప్రాణాలు పోవు, ఒక ప్రాణం మాత్రమే పోతుంది, వెంటనే పోయేది ఒకటే ప్రాణం. రెండో ప్రాణం దించి ఎక్కడ పడుకోబెడతారో అక్కడ పోతుంది, అప్పటికి ఇంకా మూడు ప్రాణాలు ఉంటాయి. ఇలా ఐదు ప్రాణాలు ఉంటాయి కాబట్టి దింపుడు కళ్ళ వాసి కింద అక్కడ కొంచెం ఆశ చూపించమన్నారు. కాస్త శాస్త్రం అలా ఉంటుంది, శాస్త్రీయమైన ప్రక్రియలన్నీ చేయాల్సింది, మనం ప్రశ్నించాల్సిన పని లేదు. దానిలో ఖచ్చితంగా ఒక రహస్యం ఉంటుంది. అలాగా ఈ మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా అటువంటి ఉండగా అక్కడ దీపం పెడతారేమో, అప్పటికింకా ఉన్నాడు కదా, రెండు ప్రాణాలే కదా వెళ్ళింది, ఈయన ఇంకా ఏమైనా కాస్త అప్పటికైనా కాస్త ఇంకా ఆ కొన ఊపిరితో ఏదో లోపల ఉండబడుతూ హరే రామ అనుకోగలిగితే పుణ్యలోకాలు వస్తాయి. అది విజ్ఞాన దీపం. అందుకే మనం ఎదిగి 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 గుణనిధి మూడవ జన్మలో పెట్టినట్టుగా విజ్ఞాన దీపాన్ని పెట్టాలి. సృష్టి అంతా ఒక్కటే, సృష్టి అంతా ఒక్కటే, స్త్రీ పురుష భేదాలు సహా, కుల భేదాలు సహా, ప్రాంత భేదాలు సహా, అన్నీ మనం కల్పించుకున్నవే, సృష్టి అంతా ఒక్కటే. ఆ మాటకు వస్తే మనుషులు కాదు, ఈ జడ పదార్థాలు, కుర్చీ మైకు ఏదో ఈ నీళ్ల జగ్గు లేక ఆ యంత్రం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జడ పదార్థాలు అంటారు. ఈ జడ పదార్థాలకి చైతన్యవంతమైన పదార్థాలకు కూడా తేడా ఏం లేదు, అమ్మవారు అన్నింటిలోనూ ఉంది. చిత్శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో చెప్పిన మాటే. చైతన్యవంతమైన వస్తువుల్లో చైతన్యం రూపంలో ఉంది ఆవిడ, జడ పదార్థంలో జడత్వము కదలకపోవడం అని ఏదైతే ఉందో ఆ రూపంలో ఉంది ఆవిడ. నీటిలో చల్లదనం భగవంతుడు ఉన్నారు, నువ్వుల్లో నూనె భగవంతుడు ఉన్నారు, నాలోంచి వస్తున్న శబ్దస్వరూపం ధ్వని భగవంతుడు ఉన్నారు, మీరు వినడానికి అవసరమైనటువంటి సాధనం ఉందే శ్రవణేంద్రియం, ఆ ఇంద్రియ శక్తి భగవంతుడు ఉన్నారు, భగవంతుడు లేనిది ఎక్కడ. ఈ దీపం వెలుగుతోంది అంటే ఆ కాంతి ఎవరు, భగవంతుడు కాకపోతే. ఒత్తిలో మనకు భగవంతుడు కనపడ్డు, నూనెలో మనకు భగవంతుడు కనపడ్డు, కానీ దీపంలో కనపడుతున్నాడా లేదా, దీపం అనగానే నమస్కారం చేస్తున్నాం లేదు. మరి ఒత్తిలో లేని శక్తి, నూనెలో లేని శక్తి దీపంలో మాత్రం ఎక్కడదండి, ఆ రెండింటి జోడిస్తేనే కదా వచ్చింది దీపం. దీపం ఇలా వెలుగుతోంది అంటే దానికి ఒత్తి కొంత కారణం, నూనె కొంత కారణం. ఈ రెండు శక్తుల్ని జోడించినప్పటికీ ఒత్తి నూనె కలిపితే వెలుగుతాయా, అగ్గిబుల్ల గీస్తే కానీ వెలగట్లేదు. అలాగని కేవలం అగ్గిబుల్ల గీస్తే దీపం వెలుగుతుందా, కుదరదు, ఒత్తి నూనె ఉండాల్సిందే, తెలిసిపోతుంది. ఆ దీపం అనేది శక్తి అయితే ఒత్తి నూనె ప్రమిద అనేవి పదార్థాలు, జడ పదార్థాలు. ఇప్పుడు జడశక్తికి చైతన్య శక్తికి తేడా ఏముంది, ఇది అదిగా మారుతుంది, అది ఇదిగా మారుతుంది. మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్ అని సైన్స్లో కూడా అంగీకరిస్తారు. పదార్థమే శక్తి, శక్తే పదార్థం. అంచేత పదార్థం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి మధ్యలో తేడా ఏం లేదు. ఇది గ్రహించగలిగితే విజ్ఞాన దీపం.
అందుకని మనం ఆ విజ్ఞాన దీపాన్ని పెడితే ఏమవుతుందంటే మనకే ఉపయోగం, దేవతలకేమిటి ఇంట్లో తగాదాలు ఉండవు. విజ్ఞాన దీపం ఎవరి మనస్సులో అయితే వెలుగుతుందో వారి ఇంట్లో తగాదా పడరు. ఎవరికైనా పని చెబుతారు, చేయకపోతే వారు చేసేసుకుంటారు. ఇంకా ఊరికే పురుషుడు పెత్తనం ఉండవు, ఆడాళ్ళ పెత్తనం ఉండవు, మధ్యలో పిల్లల పెత్తనం ఉండవు. దేనికి వచ్చిన పెత్తనాలు ఇవన్నీ లేనిపోను గొడవ. సంఘంలోనూ గొడవలు ఉండవు. ఎవరితో దగ్గర పెత్తనం కోసం ఎప్పుడూ చూడడు, సేవ కోసమే చూస్తాడు. ఏదైనా బాధ్యత అప్పగిస్తే నాకు ఇది అదృష్టం అండి అని సేవ చేస్తాడు. అంతేగాని నేను ఇంతకాలం పాటు చేస్తున్నానండి, నాకు తగిన గుర్తింపు లేదండి. అజ్ఞాన దీపం ఉన్నవాడు ఈ మాట అంటాడు, విజ్ఞాన దీపం ఉన్నవాడు అన్నాడు. నువ్వు గుర్తింపు కోసం చేస్తున్నావు అన్నమాట, సపోర్ట్ల కోసం చేస్తున్నావు అన్నమాట, నీకేం సంతృప్తి లేదు అందులో. లేనప్పుడు మానేయడం మంచిది, ఇంకెవరో చేసుకుంటారు మంచిది. విజ్ఞాన దీపం కనుక మనసులో పెట్టగలిగితే మన కుటుంబం, మన ఉద్యోగం, మన వ్యవసాయం, మన వ్యాపారం, మన సమాజంలో అన్ని రంగాల్లోనూ బాగుంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం. ఆ విజ్ఞాన దీపం లేకుండా అజ్ఞాన దీపం పెట్టుకోబట్టే దెబ్బలాడుకుంటున్నాం. అందుకే విమల విజ్ఞాన దీపం వెలుగుచుండా గుణనిధి మూడో జన్మలో కుబేరుడుగా ఉండి వెలిగించిన దీపం ఏమిటంటే విజ్ఞాన దీపం. అది ఎప్పటికీ ఆరదది. ఈ దీపం ఎంత చేసినా సరే ఒత్తి నూనె అయిపోతే ఆరిపోతుంది, కొండెక్కిపోతుంది. కానీ ఆ లోపల జ్ఞానదీపం మనం మనసులో పెడతామే దానికి నూనె అవసరం లేదు, ఒత్తి అవసరం లేదు, ప్రమిద అవసరం లేదు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అంచేది ఈ దీపం కంటే ఆ దీపం గొప్పదని వేరే ఏం చెప్పక్కల. ఆ పైన శాంతిధారా జలంబుల జలక మార్చి శివుడికి అభిషేకం చేసేట గుణనిధి మూడో జన్మలో కుబేరుడుగా. ఎటువంటి జలాలతో చేశాడు? మనం ఏమనుకుంటున్నాం, మామూలుగా నీళ్లతో చేస్తే ఒక ఫలితం, పాలతో చేస్తే ఒక ఫలితం, పెరుగుతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం, తేనెతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం, నెయ్యితో చేస్తే ఇంకా గొప్ప ఫలితం, అసలు చేయకపోతే విపరీతమైన ఫలితం. ఈ ఫలితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మన ఆలోచన బట్టే ఉంటాయి. మన దృష్టిలో పాలు కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే నెయ్యి గొప్పది, నెయ్యి కంటే తేనె గొప్పది. దీన్ని బట్టి మనమే పెట్టేశాం ఈ ఫలితాలని, శివుడు పెట్టలేదు. శివుడికి ఏమి సంబంధం లేదు దీంతో. నీళ్లతో మాత్రమే అభిషేకం చేసి పాలు పెరుగు పెరుగు తేనె కలిపిన పదార్థాలు ఉన్నాయి, పాలు పెరుగు తేనె నెయ్యి కలిపి చిన్న గ్లాసులో అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పంచిపెట్టాలి ఒక్కో చెంచా. ఎందుకో తెలుసా, రహస్యం చెబుతున్నా మొహమాట పడకుండా. వివాహాల్లో కూడా మధుపర్కాలు అంటారు, గమనించండి. మధుపర్కం అంటాడు బాబు. ఎక్కడన్నా మధుపర్కాలు పట్టుకున్నాడు. మధుపర్కాలు అంటే బట్టలు కాదు, ఆ బట్టలు కట్టే ముందు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు కూడా తేనె పెరుగు కలిపిన ద్రవాన్ని సేవింపజేస్తారు, దాన్ని మధుపర్కం అంటారు. అలాగే సరిగ్గా అభిషేకం సమయంలో కూడా దేవాలయంలో జరిగినప్పుడు ఈ తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని భక్తులందరికీ తలో చెమిచే ఇస్తే కాస్త 2 గంటల పాటు కదలకుండా కూర్చుని నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ అనేది చదువుకుంటూ చూస్తా. అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు చాదస్థానికి పోకూడదు, చైతన్యంతో ఉండాలి. ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారని తెలుసుకోవాలి.